రానున్న రెండు రోజులు తెలంగాణలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడి ఆదివారం తీవ్ర అల్పపీడనంగా మారినట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతాయని, సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల మేర తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వివరించింది. ఆదివారం రాష్ట్రంలో నమోదయ్యే ఉష్ణోగ్రత పరిశీలిస్తే కనిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్లో 17.0 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత భద్రాచలంలో 31.4 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. మరోపక్క చలి కావడం, తుఫాన్ ప్రభావంతో చలి తీవ్రత అధికంగా ఉండొచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఓవైపు వర్షం, మరోవైపు చలి తీవ్రతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వార్తల వీడియోల కోసం పబ్లిక్ వైబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.